గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. డిసిఎల్ రేడియో సమర్పిస్తున్న మానస వీణ, మీ మనసుకు నచ్చిన కబుర్లతో కేపి జాలిగామ అండ్ లక్ష్మి పేరి గారు. గుడ్ ఈవినింగ్ లక్ష్మి గారు, బాగున్నారా? కేపి గారు గుడ్ ఈవినింగ్ అండి, బాగున్నాను. నమస్కారం, మీరు ఎలా ఉన్నారు? నమస్కారం అండి, బాగున్నాము. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఈ వారం కబుర్లు ఏంటి, మాకు ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. మీరే, లాంగ్ వీకెండ్ అయింది, థ్యాంక్స్ గివింగ్ బాగా జరిగిందా అందరూ? చాలా బాగా జరిగిందండి. చాలా చాలా బాగా జరిగిందండి. లాంగ్ వీకెండ్, లాస్ట్ వీక్ మిమ్మల్ని మిస్ అయ్యాము. మీ ప్రోగ్రామ్ లో లేరు, నేను కూడా జాయిన్ కాలేకపోయాను. సో లాంగ్ వీకెండ్ చాలా బాగా జరిగింది. ఫ్లోరిడాకి వెళ్ళొచ్చాము ఫ్యామిలీతోని, అండ్ లైక్ యు నో ఇట్ వాజ్ అ ఫన్ ట్రిప్, అండ్ చాలా చాలా బాగా జరిగిందండి. మీరేం చేశారు? మేము ఎక్కడ వెళ్ళలేదు, బట్ ఇంట్లోనే బాగా ఎంజాయ్ చేశామండి పిల్లలు ఫ్యామిలీ తోటి. నైస్ అండి, ఎక్సలెంట్ ఎక్సలెంట్. సో ఈ రోజు నాకు అంటే పొద్దునే ఆ రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొన్ని ఐడియాస్ వచ్చాయండి. మనము కార్తీక మాసం గురించి మాట్లాడుకున్నాము, తర్వాత పిల్లల చదువుల గురించి, అమెరికాలో పిల్లల చదువుల గురించి మాట్లాడుకున్నాము, తర్వాత మనకు పురాణాలు గురించి మీకు ఎంత అవగాహన ఉందండి లక్ష్మి గారు? బాగుందా, మీకు బాగా వస్తుందా? మరి ఎక్కువ అని చెప్పలేను, కొంచెం తక్కువ అని చెప్పలేను, పర్వాలేదండి కొంచెం తెలుసు. బ్యూటిఫుల్ అండి, వెరీ గుడ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. సో ఏం లేదు, ఈ రోజు నాకు ఎందుకో ఒక చిన్న కథానిక టైపు, అంటే మనం ఎప్పుడు ఈ పురాణాలు, భగవద్గీత, తర్వాత శ్రీ రామాయణము, మహాభారతం, తర్వాత రాముడు, సీత, లక్ష్మణుడు, తర్వాత కృష్ణుడు, అర్జునుడు అని చాలా పాండవులు, కౌరవులు అని చాలా వింటున్నాం కదా. అందులో ఎంతో మంది క్యారెక్టర్స్ ఉన్నా కూడా చాలా సార్లు ఏమవుతుందనంటే మనకు మెయిన్ క్యారెక్టర్స్ గురించే మనం మాట్లాడుకుంటాం. మెయిన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుర్యోధనుడు ఉన్నాడు, అతను దుర్మార్గుడు. రావణుడు ఉన్నాడు, రావణ బ్రహ్మ, మంచి తత్వవేత్త, తెలివి కలవాడు, బట్ అతను రాక్షసుడు. అదేవిధంగా రాముడు అయితే మన హీరోగా మాట్లాడుకుంటాము. సీతమ్మ వారు అంటే ఇలా మంచి మంచి పెద్ద పెద్ద క్యారెక్టర్స్ గురించే మాట్లాడుకుంటాము. కానీ రామాయణం అంటే వాళ్ళు ఒక్కరే కాదు కదా, భారతం అంటే వాళ్ళు ఒక్కరే కాదు కదా. దేర్ ఆర్ సో మెనీ అదర్ క్యారెక్టర్స్ దట్ ఆర్ ఐదర్ దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బట్ దే ఆర్ నాట్ విజిబుల్ టు అస్, అంటే మనకు తెలియకుండా వాళ్ళ గురించి చాలా మంది ఉంటారు. అలాంటి క్యారెక్టర్స్ గురించి మీకు ఏమైనా తెలుసా, మీకు ఐడియా ఉందా? మంచి ప్రశ్న వేశారండి. ఏదైనా సినిమా పోతే మనము మొట్టమొదటిగా కథానాయకుడు గురించి మాట్లాడుకుంటాం, ఎందుకంటే మన సినిమాల్లో కూడా మనం ఎక్కువగా మనం చూపించేది హీరోయిజం గురించి. ఆ తర్వాత అంతే పవర్ఫుల్ ఉన్న ప్రతి కథానాయకుడు అంటే విలన్ గురించి మాట్లాడుకుంటాం. వాళ్ళిద్దరూ చాలా పవర్ఫుల్ గా ఉంటే కానీ ఆ మూవీలో ఒక కిక్ లాంటిది కానీ ఒక ఒక ఎక్సైట్మెంట్ కానీ రాదు ప్రేక్షకులకి. సో ఆ మన రామాయణంలో కూడా ఆ విధంగానే మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే రాముడు ఎంత ఎంత శక్తిమంతుడో, ఎంత అన్ని రకాల విద్యా ప్రావీణ్యాలు తెలిసిన వాడు, మనం ప్రత్యేకంగా రాముడి గురించి చెప్పక్కర్లేదు. రావణాసురుడు గురించి మీకు తెలిసే ఉంటుంది, ఆయన రావణ బ్రహ్మ అంటారు, ఆయన దశకంఠుడు అంటారు, ఆయన బ్రహ్మని బ్రహ్మ కోసం తపస్సు చేశారు, శివుని కోసం తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని సంపాదించారు. ఆయన గురించి చెప్పాలి అంటే ఒక ఎపిసోడ్ కాదు, ఎన్ని ఎపిసోడ్లు అయినా కానీ రామాయణం మొత్తం చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ అదే విధంగా చాలా మంది రామాయణంలో చాలా చాలా శక్తివంతమైన క్యారెక్టర్స్, శక్తివంతమైన పవర్ఫుల్ కథానాయకులు ఉన్నారు. కానీ మనకు ఎక్కువగా రాముడు రావణుడు, రావణుడు రాముడు అనుకుంటూ పిల్లలకు చెప్పి అదే అలవాటైపోయినట్టుగా నేను అనుకుంటూ ఉంటాను. నాకు తెలిసి ఇంకా చాలా ముఖ్యమైన వాళ్ళు ఎవరు అంటే ఆంజనేయ స్వామి, హనుమస్వామి, హనుమంతుడు. వారు నాకు తెలిసి రాముడి కంటే కూడా హనుమంతుల వారు చాలా బలవంతమైన బలమైన వారు అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన ఇంకా ఆయన కాకుండా ఇంకొకరు ఉన్నారండి, ఆయన రావణాసురుడి యొక్క పెద్ద కొడుకు, ఆయన మేఘనాథుడు. మేఘనాథుడు అని ఆయనకు పెట్టిన పేరైతే, కాకపోతే ఆయన ఇంద్రుని జయించినందువల్ల ఆయన ఇంద్రజిత్తు అయ్యాడు. సో దానికి నాకు తెలిసి వీళ్ళు నలుగురు రామాయణంలో చాలా 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 ఇంపార్టెంట్, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ అని నా ఉద్దేశం అండి. మీరు ఇంకా ఉన్నారా? లేదండి, అంటే వీళ్ళిద్దరు మెయిన్ క్యారెక్టర్స్ గురించి చెప్పారు. ఇంద్రజిత్తు అనే గురించి నాకు పూర్తిగా తెలియకుండా కొంత ఐడియా ఉంది, మీరు చెప్తుంటే కొన్ని రిమెంబర్ చేసుకొని నేను కూడా చెప్పగలను. బట్ హనుమంతుని గురించి చెప్పారండి, ఆంజనేయ స్వామి గురించి.
నాకు చాలా చాలా ఇష్టమైన దేవుడు అండ్ పవర్ఫుల్ గాడ్ అండ్ నాట్ ఓన్లీ పవర్ఫుల్ గాడ్ అండి పవర్ఫుల్ భక్తుడు కూడా. శ్రీరామచంద్ర వారికి ఆయన చాలా మంచి భక్తుడు. ఆ విషయంలో నేను ఒక ఒక ఎందుకంటే నాకు ఇష్టమైన క్యారెక్టర్ గురించి చెప్పారు, ఇష్టమైన దేవుడు గురించి చెప్పారు కాబట్టి నేను ఒక ఇష్టమైన సంఘటన గురించి అంటే తెలిసిన విషయం గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఒకరోజు మన సీతమ్మ వారు బాగా తయారై ముద్దుగా నుదుటిగా ఒక పెద్ద తిలకం గుర్తు పెట్టుకుందండి, రెడ్గా ఎర్ర తిలకం పెట్టుకుంది. ఇలా పెట్టుకుని తను చూడముచ్చటగా అమ్మవారు అలా కూర్చుంటేను మన హనుమంతుల వారు ఒక క్వశ్చన్ అడిగారట, ఒక ప్రశ్న వేశారట, అమ్మా ఎందుకమ్మా అంత పెద్ద బొట్టు పెట్టుకుంటావు నుదుటి మీద, ఏంటి అంత అంత విశేష దాంట్లో విశిష్టత ఏంటి అమ్మా అని అడిగారట. అడిగితే హనుమా నేను ఇక్కడ ఎర్రటి కుంకుమతోని ఇక్కడ నేను బొట్టు పెట్టుకుంటే ఆ శ్రీరాముల వారు ఎప్పుడు నా 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 బొట్టు చూసుకుంటూ నన్నే చూస్తూ ఉంటారనే ఉద్దేశంతో నేను ఇలా పెట్టుకుంటాను, అందుకొరకే ఆ శ్రీరాముల వారు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి వారు నన్ను చూడడానికి నేను ఎప్పుడు పెట్టుకుంటాను అని చెప్పేసి ఆ సీతమ్మ వారు హనుమంతుని చెప్తుండగా, అవునా ఒక్క చిన్న బొట్టు పెట్టుకుంటేనే ఆ శ్రీరాముల వారు మిమ్మల్ని ఎప్పటికీ మిమ్మల్ని చూస్తుంటారు అంటే మరి నేనేం చేయాలి, ఇంత శ్రీరామ భక్తుని ఆలోచించి ఆలోచించి ఆయన సింధూరం పూసుకుంటాడట మా వంచి మీద మొత్తాన్ని పూసుకొని అందుకొరకే మనకు గుళ్ళో గుడి ముందు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది చూసారా, ఇక్కడ శ్రీరాముల గుడి వారి ముందు అక్కడ మొత్తం ఆంజనేయ స్వామికి ఎర్ర సింధూరం పూసుకొని అలా ఉంటాడు. ఎందుకనంటే ఆయనకు ఆ శ్రీరాముల వారు ఎప్పుడు ఆయననే చూస్తుండాలని ఒక తపన, ఆ తపనతోని ఆయన చేశారని చెప్పేసి అది పూసుకొని ఆయన ముందే నిలబడి ఉంటారని చెప్పేసి సో దట్ ఎప్పుడు రాముల వారు అతని రాముల వారి దేవుడి దృష్టి మొత్తం హనుమంతునినే ఉంటుందని చెప్పేసి అంటుంటారు. సో ఈ విషయాన్ని మనకు చాలా తక్కువ మంది చాలా తక్కువ సార్లు చెప్తుంటారు, బట్ ఈ విషయం ఎందుకంటే చెప్తున్నానంటే రాముడు ఎంత దేవుడైనా హనుమంతుడు కూడా అంత గొప్ప భక్తుడు కాబట్టే రాముల వారు అలా లంకా దహనం లంకనం చేయించి సీతమ్మ వారిని కూడా తీసుకురావడానికి ఉపయోగపడ్డాడు ఆ హనుమంతుడు అని చెప్పేసి నేను కూడా అంటానండి. చక్కటి విషయం చెప్పారండి, హనుమంతుల వారి భక్తి రాముని మీద ఎంత అన్నది మనం ఎన్నో సార్లు సినిమాలలో కాకుండా పురాణాల్లో కూడా చూసే ఉంటాం. వారి గుండె చీల్చుకుంటే రాముడు సీతారాముల వారే ఉంటారని కూడా మనకు తెలుసు. అదే విధంగా మీరు మనకు బాగా అందరికీ మనందరం జాతకాల గురించి నమ్ముతుంటాము, మనందరికీ ఒక రకమైన భయం ఉంటుంది. మన జన్మరాశిలో శని ప్రవేశిస్తే అనేకమైన సమస్యలు ఎదురవుతాయి. శని వస్తే ఇన్ని రోజులు ఉంటారు, ఏడు సంవత్సరాలు ఉంటారు, అమ్మో ఇన్ని ఈ సంవత్సరాలు నాకు ఏమి జరుగుతుంది అని భయపడుతుంటారు. కానీ జాతక రీత్యా శని గ్రహం చాలా కొంచెం దుష్ట గ్రహం అని కూడా చెప్తుంటారు. అయితే హనుమంతుని భక్తులపై ఆ శని ప్రభావం ఎలాంటి ప్రభావం ఉండదనేసి పురాణాలు చెప్తున్నాయి. ఎందుకంటే రావణాసుని చెరలో బందీగా ఉన్న శనీశ్వరుణ్ణి హనుమంతుడు విముక్తి చెందించాడట. దానికి కృతజ్ఞతగా హనుమంతుని భక్తులకి అసలు శనిదేవుడు కీడు తలపెట్టాడంట. సో అది కూడా చాలా చాలా ముఖ్యమైన విషయం. ఎవరైనా పాటించాలి అనుకుంటే తప్పకుండా హనుమంతుల వారికి సేవ చేస్తే వాళ్ళకి ఎలాంటి ప్రభావాలు ఉండవని నేను శని మాట పెట్టారు మీ యొక్క నోటికి తడబడి వస్తుంది సరే. లేదండి, ఇవాళ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ డే టుడే, హావ్ బీన్ రియలీ బిజీ ఇన్ ద వర్క్ అండ్ అదే ఇంటికి తీసుకొని వచ్చేసి ఆ మీటింగ్ మాటలే మాట్లాడుతున్నాను. బట్ యా యు గాట్ ఇట్ సో అదండి. సో అది అంటే ఇప్పుడు మీరు నా శని ప్రభావం గురించి చెప్పారు కదా, శని రావడం కూడా మనిషికి మంచిదే అని అంటారండి. ఎందుకనంటే మనిషికి ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా ఒడిదొడుకులు లేకుండా జీవితం ఉండదండి. అంటే ఆ శని ప్రభావం ఉండడం వల్ల ఏంటంటే భగవంతుడు మనకు కష్టాల్లో ఎలా జీవించాలి అనే ఒక ఉపోద్ఘాతం చేస్తారట. ఆయన అంటే బేసికలీ ఆయనకు ఒక 7 సంవత్సరాలు నువ్వు జీవితంలో కష్టాలు అనుభవించి నీ యొక్క నువ్వు ఏంటి
నువ్వు ఏంటి అనేది ఈ యొక్క ప్రపంచానికి రుజువు చేయాలి అని చెప్పేసి అతను కొన్ని అతని కష్టాలు పెడతాడు. కానీ ఆ కష్టాలు కూడా ఎలా ఉంటాయంటే మరీ ఎక్కువ ఉండవండి. ఇప్పుడు శనికి శని ప్రభావం ఉన్నా కూడా ఇప్పుడు మనకు మనలోని యొక్క ధైర్యాన్ని అంటే మనలో ఉన్న ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా చేస్తాయి. ఎందుకంటే ఒకసారి కష్టం నుంచి బయటకు వచ్చిన వాడు తర్వాత వాడికి ఏ కష్టం వచ్చినా కూడా చాలా చిన్నగా చూసుకుంటాడు. శని ప్రభావం ఉన్న వాళ్ళు కూడా ఏమైందంటే 7 ఇయర్స్ వాళ్ళు చాలా కష్టాలు పడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు విద్యార్థులు ఎన్నో రకాలుగా అవకతవకలు ఉండి వాళ్ళ విద్యలో అంటే మంచి గ్రేడ్స్ రాకుండా ఉండడం, లేకుంటే వాళ్లకు విద్య ఒక్కోసారి పరీక్షలు తప్పిపోవడాలు జరుగుతుంటాయి వాళ్లకు, లేకుంటే అప్పుడే ఒక పెద్ద వాళ్లకు జ్వరాలు వచ్చి పరీక్షలు రాయలేకుండా పోవడము ఇవన్నీ జరుగుతుంటాయండి. బట్ ఏమవుతుందంటే ఎంతసేపు ఆ స్వామి వారు ఆ అనుగ్రహం ఉంటది కాబట్టి వాళ్లకు అలా కష్టాలు చూపిస్తూనే సుఖాలు కూడా అందజేస్తాడు ఎట్ ద ఎండ్ ఆఫ్ శనిగ్రహం. అందుకొరకు ఏలినాటి శని అని చెప్తుంటారు మనకు. 7 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏలినాటి శని వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ ఆఫ్ ద శని వాట్ విల్ హ్యాపన్ ఈజ్ యు నో ఇట్ విల్ షో యూ ఏ బిగ్ హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్. అంటే ఒకసారి కష్టాలు వచ్చిన తర్వాత సుఖాలు వస్తే ఆ ఆనందమే వేరుంటుందండి. సో శని ప్రభావం వచ్చిన వాళ్ళు కూడా అంత చింత పడకూడదని ఎంతో మంది చెప్తుంటారు. ఎందుకంటే మీరు అన్నట్టు ఆంజనేయ స్వామి భక్త ఆంజనేయ స్వామి హనుమాన చాలీస కానీ ఆంజనేయ దండకం కానీ అందుకొరకే ఇప్పుడు శని ప్రభావం ఉన్న వాళ్లకు నవగ్రహాలకు పూజ చేస్తుంటారు చేయమంటారు. తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి వడమాల అవన్నీ చేస్తే కూడా వాళ్లకు చాలా మంచి జరుగుతుందని చెప్పేస్తుంటారు. ఇది అన్ని పర్ఫెక్ట్ అండి. ఎందుకంటే మనకు ఒక 40 రోజులు గనక ఏ దేవుడిని అంటే మనకు సాయిబాబాను కానీ అయ్యప్ప స్వామిని కానీ ఫర్ ఎగ్జాంపుల్ మన జగన్ స్వామి ఉన్నారు, వారు 40 రోజులు ఈ యొక్క మాల ధరించడంలో ఉన్న విశిష్టత గురించి తెలుసా అండి మీకు? ఎందుకు చేస్తున్నారని తెలుసా మీకు? ఓ 40 రోజులని ఎందుకు వచ్చింది తెలుసా మీకు? అని ఐడియా ఉందండి శ్రీలక్ష్మి గారు? అంటే ఆ 40 రోజుల్లో చేసే ప్రాక్టీస్ అనేది ఉంటుంది కదండి, మనం అనుభవాలు అనుసరించే కఠినమైన నియమాలు ఉంటాయి కదండి. ఇప్పుడు 2 రోజులు చేసి వదిలేస్తే కనుక దాని ప్రభావం ఎక్కువ ఉండదు, 1 రోజు చేస్తే అంత ఎక్కువ ఉండదు, 4 రోజులు చేసినా కూడా. సో 40 రోజులు అనేది ఒక మండలాన్ని ఎందుకు విభజించారు అంటే 40 రోజులు చేసిన తర్వాత 41వ రోజు నుంచి నీకు నువ్వే నీకై నువ్వే ఒక రకమైన ఆత్మస్ఫూర్తి స్ఫూర్తి వస్తుంది. నీకై నువ్వే ఇంకా నీకు ఎదుటి వాళ్ళు ఎవరు నీకేది చెప్పలేకుండా నీకై నువ్వే చేయగలిగే స్తోమత ధైర్యము అన్ని నువ్వు నీకు నువ్వే కల్పించుకుంటావు అన్న ఉద్దేశంతో అని నేను విన్నాను. నాకు కంప్లీట్ గా తెలియదండి, పూర్తిగా నాకు అంత అవగాహన. మీరు చెప్పింది ఒక రకంగా వాస్తవమే, కాకపోతే నాకు తెలిసింది చెప్తున్నానండి. ఏంటంటే మనకు ఎవ్రీ పర్సన్ బాడీలో ప్రతి 40 రోజులకు ఒక చేంజ్ అనేది వస్తుందండి. ఒక బాడీలోనే చేంజ్ అని వస్తుంది. అది చిన్నపిల్లలో చాలా చూస్తుంటాం మనం. మనకు అంటే మన వయసు ఉన్న వాళ్లకు కొద్దిగా ఆ చేంజ్ అంత కనపడకపోవచ్చు. బట్ ఎవ్రీ 40 డేస్ కి దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ యువర్ లైఫ్, లైక్ నో ఫ్రమ్ అ ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అవి చాలా కొంతమంది తక్కువగా ఉంటాయి, కొంతమంది ఎక్కువగా ఉంటాయి, కొంతమంది కనబడడం కూడా కనబడవు, కానీ ఏదో ఒక చేంజ్ అనేది జరుగుతుంది అన్నట్టు. సో ఈ 40 రోజులు అనే పెట్టడానికి కారణం ఏంటంటే ఈ 40 రోజులు కనుక పొద్దున్నే లేచి ఆ స్వామివారికి మనం చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి వారిని పూజించి ఒక గంట సేపు వారిని పఠనం చేసి వారిని ఒక అంటే శ్లోకాలు కానీ ఏది చదివినా కూడా ఏమవుతుందనంటే ఒక రొటీన్ అనేది స్టార్ట్ అవుతుందండి. 40 డేస్ యు ఆర్ గోయింగ్ టు బి కాన్సన్ట్రేటింగ్ అండ్ యువర్ బి లైక్ నో మనకు చాలా నిష్టగా ఆ 40 రోజులు అలా కొంతమంది నాన్ వెజ్ మానేయడాలు, తర్వాత కొంతమంది ఇలాంటి చెడు పనులు చేయకుండా ఉండడానికి 40 రోజులు పాటిస్తారు, కొంతమంది ఈ యొక్క విష్ణు సహస్రనామాలు పఠిస్తారు, కొంతమంది ఆంజనేయ స్వామి దండకం తర్వాత హనుమాన్ చాలీస అని వాళ్ళు కంటిన్యూస్ గా చదువుతుంటారు. దీని వల్ల ఏమవుతుందంటే మీకు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా ఒక 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 స్థితికి వస్తాయి. వచ్చిన తర్వాత మన బాడీలో ఆ మంచి ప్రకంపనలు వల్ల బాడీలో చేంజెస్ కూడా చాలా బాగా ఉంటాయి, మైండ్ స్థిమితంగా ఉంటుంది. ఆ తర్వాత 40 రోజుల తర్వాత 41 రోజు నుంచి కూడా ఇది ఒక రొటీన్ లాగా అయిపోయి బాడీకి కూడా మనకు మనలో ఉన్న చెడుతనం కూడా తగ్గే అవకాశాలు చాలా ఉంటాయని చెప్పేసి అంటుంటారు. అందుకొరకే ఈ మనకు ఎస్పెషల్లీ మన హిందూ సాంప్రదాయంలో 40 రోజులకు అంత ప్రత్యేకత ఉందండి. ఇప్పుడు స్వామివారు ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్నా కూడా వాళ్ళకు 40-41 రోజు వాళ్ళు చేసుకుంటారు కంపల్సరీ. పొద్దున్నే లేచి 5 గంటలు లేచి పూజ చేసుకోవడాలు, వాళ్ళ వంట వాళ్ళు వండుకోవడాలు, తర్వాత స్వామి శరణమయ్యప్ప అని స్తోత్రాలు చదవడం ఎన్నో చేస్తుంటారు. అవి చేయడం వల్ల ఏమిటంటే వాళ్ళ జీవితంలో కూడా ఒక చిన్న ఒక మార్పు వస్తుంది. ఆ మార్పే వాళ్లకు నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ది లైక్ నో డేస్ కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి 40 రోజులకు వాళ్ళు అట్లా చేశారండి, అది నాకు తెలిసింది. సో మీకేమన్నా తెలుసా అండి ఆ విషయంలో?
మీరు విన్నారా ఇలాగా? ఉన్నారా లక్ష్మి గారు? ఉన్నారా? అండి మ్యూట్ లో ఉన్నాను. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఐ థింక్ అది ఒక రకమైన ఆయుర్వేద ఔషధం లాగా పనిచేస్తుంది అంటారు కదండి? అంతే, అవునండి అవునండి, డెఫినెట్ గా చేస్తుంది. అయితే మీరు ఇంతకుముందు మాట్లాడేటప్పుడు ఇద్దరు క్యారెక్టర్ల గురించి చెప్పారు కదండి, ఒకరు హనుమంతుని గురించి కొంత మాట్లాడుకున్నాము, వారి గురించి ఎన్ని మాట్లాడినా కూడా చాలా తక్కువే, కానీ ఇంద్రజిత్ గురించి కూడా చెప్పారు మీరు, అది దాని గురించి కొన్ని మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎందుకనంటే అతను ఇంద్రజిత్ అంటే రావణుని కొడుకు కదండి, రావణుని వావ్ ఓకే, రావణుడి కొడుకు కూడా ఉన్నారు కదా. అసలు యాక్చువల్ గా మనం రామాయణంలో ఇంద్రజిత్ గురించి చాలా తక్కువ సార్లు వింటాం, సో మనం ఇంద్రజిత్ గురించి కొద్దిగా చెప్పుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందామని అనుకుంటున్నానండి, మీరేమంటారు? తప్పకుండా అండి. శ్రోతలందరికీ ఒక విన్నపం, మీరందరూ మాతోటి మాట్లాడాలి అనుకుంటే, మీకు ఏమైనా ప్రశ్నలు కానీ సూచనలు కానీ ఇవ్వాలి అనుకుంటే దయచేసి 248-264-3930 అనే నంబర్ కి కాల్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్పండి లక్ష్మి గారు, బాగా చెప్పారు. శ్రోతలందరికీ మా విన్నపం అండి, మీరు దయచేసి మాకు కాల్స్ చేసి మీ సూచనలు కానీ మీ యొక్క ఫీడ్బ్యాక్ కానీ లేదా మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే కానీ మాకు కాల్ చేయాల్సిన నెంబర్ ఏంటంటే 248-264-3930 కాల్ చేయాలని మనవి. ఓకే అండి, థ్యాంక్ యూ. సో లక్ష్మి గారు చాలా థ్యాంక్స్ అండి. డిసిఎల్ రేడియో సమర్పిస్తున్న మానస వీణ మీ మనసుకు నచ్చిన కబుర్లతో ప్రోగ్రామ్ కి ఒక చిన్న బ్రేక్ అండి, థ్యాంక్ యూ. జయ గణనాథ గౌరీ నందన గణనాథ గణనాథ జయ గణనాథ గౌరీ నందన గణనాథ మూషిక వాహన గణనాథ మోదక హస్త గణనాథ మూషిక Looking for a business phone system with no hassles? Want to save on your phone bills? Call VOIP office on 248-436-3600. That's 248-436-3600 and get your business telephone system in just one day. Looking for fun place with friends? Stop at India Flavors for happy hour from 10 p.m. to midnight. Located at 29205 Orchard Lake Road, Farmington Hills, MI48334. Do you play cricket in town? India Flavors offers 10% off to all DCL players on buffet. India Flavors, best in town for Indian food. If you own or manage a medical practice and are looking for a medical biller who can help you collect payments on time, then look no further than Bill My Claims.
Bill My Claim specializes in claims processing for all insurance carriers, including workers' comp and auto. Bill My Claims can help you get paid quickly and accurately. Bill My Claims specializes in dealing with payers so you can focus on what you do best, treating your patients. It's critical for providers to focus on delivering quality care with greater patient satisfaction since it affects your payments. Team with Bill My Claims are currently helping physical therapy, internal medicine, and family practices with their revenue cycle management. Bill My Claims can help with all your medical billing needs. Call us today at 734-237-3497 or go to www.billmyclaims.com. ప్రజాపక్షం, ఇది ఎన్ఆర్ఐ గొంతు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఓ రాజకీయ విశ్లేషణ డిసిఎల్ రేడియోలో. ఈ కార్యక్రమాన్ని మీరు డిసిఎల్ రేడియో అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని వినవచ్చు. మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవాలనుకుంటే 248-264-3930 కాల్ చేయండి. 248-264-3930. Thank you. What makes a face beautiful? A beautiful smile, of course. Dr. Sirisha Smile Centers. Call 248-813-7700. That's 248-813-7700. Conveniently located in Troy and Farmington Hills. Schedule as per your convenience and timing. Come to Dr. Sirisha Smile Centers. We'll put a smile on your face. గుడ్ ఈవినింగ్ అండి. నేను అందరికి శ్రోతలకు అందరికీ డిసిఎల్ రేడియో సమర్పిస్తున్న మానస వీణ మీ మనసుకు నచ్చిన కబుర్లతో స్వాగతం. మరి ఒకసారి లక్ష్మి పేరి గారు, నేను కేపి జాలిగామానండి. లక్ష్మి గారు నమస్కారం అండి అందరికి. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. అయితే మనము ఇంద్రజిత్ గురించి మాట్లాడాలంటే వారి గురించి మీకు తెలిసింది చెప్పండి. వారి గురించి నాకు తెలిసింది, అందరికీ రావణుడు గురించి తెలుసు కదండి. రావణుడు అంటే ఎవరు? ఆయన రావణ బ్రహ్మ అని కూడా అంటారు. మూడు కాలాలు తెలిసిన త్రికాల జ్ఞాని, మూడు యోగాలను తెలిసిన బ్రహ్మ జ్ఞాని. ఆయన గురించి చెప్పాలి అంటే నిజంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు రోజులు కూడా సరిపోవు. ఆయన కొడుకు, పెద్ద కొడుకు పేరు ఇంద్రజిత్.
మామూలుగా పిల్లల్ని కనేటప్పుడు మన చేతులలో వాళ్ళు ఏ టైంలో పుడతారు, ఏ టైంలో వాళ్ళని కనాలి అన్నది మన చేతుల్లో ఉండదు. కానీ రావణాసురుని విషయానికి వస్తే అది మొత్తం ఆయన కంట్రోల్లో తెచ్చుకున్నారు. ఆయన కంట్రోల్లో తెచ్చుకున్నారు అంటే అర్థం ఏంటంటే, ఇంత పవర్ఫుల్, ఇంత శక్తివంతమైన రావణాసురుడు ఆయన అబ్బాయికి, ఆయనకు పుట్టవలసిన బిడ్డ ఎలా ఉండాలి అనే విషయం ఆయననే నిర్ణయించుకున్నారు. అంటే ప్లానెట్స్ ఉంటాయి కదండి, గ్రహాలు, ఆ గ్రహాలు ఏ ఏ స్థాయిలో ఏ ఎక్కడెక్కడ వాటి ఒక స్థానం ఉండాలి, ఎక్కడ ఉంటే అది ఆ శుభ సూచకము, ఆ విషయాలన్నిటినీ ఆయన చెప్పినట్టుగానే నిర్ధారించి, ఆయన చెప్పినట్టుగానే ఆ గ్రహాలన్నింటినీ ఆయన ఫామ్ చేసుకొని కన్నారనేది, ఆ బిడ్డను కన్నారన్నది పురాణాల్లో చెప్తూ ఉంటారండి. ఆ గ్రహాలకు కూడా రావణాసురుడు అంటే విపరీతమైన భయం. గ్రహాలకే కాదండి, ఇప్పుడు మన పంచభూతాలు ఉన్నాయి కదా, భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, వీటికి కూడా రావణాసురుడు అంటే భయం. ఆయన కను చూపు చూస్తే అగ్నిదేవుడు కూడా భయపడతాడనేసి మనకు సుందరకాండలో ప్రవచనకర్త సామ్వేదం గారు మనకి ఎంతో విపులంగా వివరించారు. మనకి ఎలా ఆయన పడుకున్నప్పుడు ఆ ఇటువైపు అటువైపు పెట్టిన దివిటీలు ఉంటాయి కదా, ఆ కాలంలో దివిటీలు ఉండేవి, ఇప్పుడు మనకు లైట్లు బెడ్ ల్యాంప్స్ లాగాను, ఆ దివిటీలు కూడా ఆయనకు ఎంత వెలుతురు వస్తే ఆయనకు నిద్ర పడుతుంది, ఎంత వెలుతురు ఎక్కువైతే ఆయన మేలుకుంటారు అన్న ఉద్దేశంతో అవి బిహేవ్ చేసేవి అని, అవి ఆ రకంగా నడుచుకొని ఆయనకు భయపడి ఉండేటివి అనేసి సుందరకాండలో చాలా విపులంగా ప్రస్తావించారు. సో ఆయన గురించి మనము ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. వాళ్ళ కొడుకు ఎలా పుట్టాలి అన్న విషయం పైన కూడా ఆయన గ్రహాలన్నింటినీ ఆయన కంట్రోల్లో తెచ్చుకొని, గ్రహాలన్నిటి ఎక్కడెక్కడ ఉంటే బాగుంటుందని కూడా ఆయన నిర్దేశించారు అనేసి పురాణాల్లో చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఆయన ఇంద్రజిత్ జన్మించారు అనేసి నేను విన్నానండి సామవేదం గారు చెప్తూ ఉంటే. చాలా విషయాలు చెప్పారండి. అసలు అంటే రావణ బ్రహ్మ గ్రహాలను కూడా శాసించే అంతటి గొప్పవాడా, అంటే గ్రహాలను కూడా ఒక అదుపులో పెట్టుకుని ఏ గ్రహాలు ఎలా ఏ స్థితిలో ఉండాలి అండ్ అప్పుడే మా అబ్బాయి పుట్టాలి అని చెప్పేసి అలా ఉన్నది ఉన్నా ఉంచుకున్నాడంటే రియల్ గా ఆయన చాలా చాలా గొప్ప వ్యక్తి అండి. అతను రాక్షసుడన్నాకైనా కూడా అతను బ్రాహ్మణుడు అని విన్నాను. రావణ బ్రహ్మ అంటారు అతనే, అంటే తెలుసా అండి అది, అతను వేద శాస్త్రాలు చాలా తెలుసు అతనికి అని చెప్పేసి అంటుంటారు రావణ బ్రహ్మకి. అవునండి, ఆయనకు ఆయన తెలియని నీతి శాస్త్రం అంటూ లేదు, ఆయనకు తెలియని బ్రహ్మశాస్త్రం అంటూ లేదు. అతనికి 10 తలలు ఉన్నాయంటారు, కానీ ఆ 10 తలలు ఉన్నాయా లేదా, ఆ 10 తలలకు తగ్గట్ట తెలివితేటలు ఆయనకు ఉన్నాయా, అంత జ్ఞానం ఉన్నదా అనేది ఏ విధంగా చెప్పుకున్నా కూడా ఆయన దృష్టిలో కరెక్టే అండి. ఎందుకంటే ఇదే విషయంగా ఒక చిన్న సందర్భంలో హనుమంతుల వారు రావణాసుని పొగిడారు. హనుమంతుల వారు రావణాసుని లంకకు వెళ్ళినప్పుడు సీతాదేవిని అన్వేషిస్తూ సుందరకాండలో చెప్తారు కదండి, సీతాదేవిని అన్వేషిస్తున్నప్పుడు ఆయన మొత్తం పరిశీలనగా లంక మొత్తం చూసేసి ఆ దాన్ని ఏమంటారంటే కాంచన లంక అంటారు కదండి. కాంచన లంక అంటే అర్థం ఏంటి అంటే అక్కడ ఆ లంకలో ప్రతి చిన్న వీధిలో ప్రతి చిన్న వస్తువు బంగారంతో చేసింది. అంటే ఇప్పుడు మనకు ఎక్కడన్నా చూస్తే కనుక రాజుల కుటుంబంలో రాజుల యొక్క మందిరాలు కానీ రాజుల యొక్క భవనాలు కానీ ఇట్లా వచ్చిన వైడూర్యాలతో బంగారంతో ఉండడం అన్నది పెద్ద అతిశయోక్తి ఏమీ కాదు. కానీ అయితే మీరు ఇక్కడ చెప్తే నేను వచ్చి కాస్త ఒక 5 కిలోలు ఇట్లా కట్ చేసుకుని వస్తానండి, ఇటుకలు బంగారు ఇటుకలు తీసుకుంటాను. బంగారం నగరం అంటే గుర్తుకొచ్చింది, అంటే కాంచన ఏమంటారండి, కాంచనపురం, కాంచన లంక అంటారు లంకని. ఎందుకంటే అక్కడ లేని ఇప్పుడు ఇదో ఇప్పుడు మన ఇంగ్లీష్ లో వాడే ఆర్కిటెక్చర్ అంటారు కదండి, ఈ ఆర్కిటెక్చర్ అనేది అసలు ఇప్పుడు ఇప్పుడే కాదండి, ఎంత అడ్వాన్స్డ్ గా నువ్వు ఆలోచించి ఒక 10 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు ఫ్రమ్ నౌ టు నెక్స్ట్ అన్నది ఆలోచించి నువ్వు ఎంత ఆర్కిటెక్చర్ చేసినా కూడా ఆ లంక నగరం నిర్మించిన విధానాన్ని బట్టి చూస్తే అసలు నథింగ్ అన్నది సుందరకాండలో చాలా బాగా విస్తారంగా చెప్పారు. నేను సుందరకాండ పారాయణ చేస్తాను కాబట్టి నాకు కొంచెం గుర్తుంది కాబట్టి చెప్తున్నాను. అది విశ్వకర్మ అనేసి మన హిందూ మతానికి సంబంధించిన దేవతలకు సంబంధించిన ఆర్కిటెక్ట్ ఆయన, విశ్వకర్మ గారు నిర్మించిన లంకా నగరం అది.
రావణుడిది కాదు అది, రావణుడిది కాకపోయినా ఆయన ఎక్కడో కుళ్ళ కొట్టుకుని వచ్చి ఆయన అధీనంలో పెట్టుకుని ఆయన చేసే పనే అది కదండి. ఆయన పొద్దున్న లేచినప్పుడు చేసేది ఏంటంటే వేరే ఎక్కడికన్నా పోయి దోచుకున్నామా, ఎక్కడన్నా పోయి ఏమన్నా ఇది ఇట్లాంటి నగరాలను దాన్ని స్వాధీనం చేసుకున్నామా, లేదా రాజులను వెళ్ళేసి కొల్లగొడదామా, ఆయన చేసే పనే అది. కానీ ఇంట్రెస్టింగ్లీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇంత చెడు పనులు చేస్తున్నా కూడా ఆయన బ్రహ్మజ్ఞాని, ఆయనకు ఉన్న భక్తి శివుని మీద ఎస్పెషల్లీ ఆయనకున్న భక్తిని చూస్తే అసలు ఆయన శివుడే ఆయనకు లొంగిపోయి ఆయన యొక్క ఆత్మలింగాన్ని రావణాసురునికి ఇచ్చారు అంటే అది సామాన్యమైన విషయం కాదండి. ఎన్ని ఉన్నా సరే నేను ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే సుందరకాండలో హనుమంతుల వారిని రావణాసురుడి కొలువుకి తీసుకువెళ్ళి ఈ ఎవరో సీతాదేవితో మాట్లాడుతుండగా మేము చూసాము, ఇతనికి సీతాదేవికి సంబంధించిన కొంచెం సంభాషణ మేము విన్నాము, ఇతను మనకు సంబంధించిన వ్యక్తి కాదు, ఇతను రాముడికి సంబంధించిన వ్యక్తి అని మేము నాకు మాకు కొంచెం అనుమానంగా ఉందని రావణాసురుడి పరివారం మొత్తం అతన్ని బంధించి ఆంజనేయ స్వామి వారిని బంధించి ఆయన కొలువుకి తీసుకెళ్లి ప్రవేశపెట్టినప్పుడు ఆంజనేయ స్వామి వారే నిర్ఘాతపోతారు అనమాట. ఆయన చూసి ఆయన విగ్రహాన్ని చూసి అంటే ఆ 7 అడుగులు ఉన్న మహా విగ్రహం అతని రావణాసురుడిది. అదే విధంగా ఆయన తేజస్సు చెప్పాలి అంటే మహాపరాక్రమవంతుడు ప్లస్ విజ్ఞాని ప్లస్ ఏ రకంగా చూసినా కానీ ఒక ఒక రాజు ఎలా ఉండాలో అలాంటి పర్సనాలిటీ ఉన్న మనిషి అతను. అతన్ని చూసి అనుకున్నది హనుమంతుల వారు అనుకున్నది ఒకటే ఒకటి అనుకుంటారు ఆ టైంలో, ఇతనికి కన్నా ఇలాంటి చెడ్డ గుణం లేకపోతే ఇతను రాముని కన్నా మించిన గొప్ప రాజు అవ్వగలిగే అన్ని గుణాలు కలిసిన వ్యక్తి అనేది. అంటే ఇంకా అది అంతకు మించిన కాంప్లిమెంట్, అది కూడా హనుమంతుల వారు రాముని మించిన అనేది నిజంగా అండర్లైన్ చేసి సుందరకాండలో ఇది ఉంది అవార్డ్ అన్నది రావణాసుడికి దక్కింది అంటే ఇంకా మనం దాని గురించి యూకెన్ మనం ఊహించవచ్చు ఎంత పరాక్రమవంతుడో ఎంత గొప్ప జ్ఞానం అతను. కాకపోతే అతనికి ఉన్న చెడ్డ స్వభావాల వల్ల అతను దుర్మరణం చెందాడు. అందుకే అందరూ చెప్తూ ఉంటారు నువ్వు రాముడు గొప్పవాడే, రావణాసుడు గొప్పవాడే, విద్యా పరంగా చూసినా జ్ఞాన పరంగా చూసినా పర్సనాలిటీ పరంగా ఎన్ని రకాలు చూసినా వాళ్ళిద్దరూ ఒకటే. కానీ వీళ్ళిద్దరులో ఒకటే ఒక వ్యత్యాసం ఏంటంటే రాముడు ధర్మాన్ని ఆచరించినాడు, కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా అతని ధర్మమే అతను పాటించినాడు, ఎక్కడా తల వంచలేదు అతను. ఇప్పుడు సుఖంగా ఉంది కదా ధర్మం పాటిద్దాము, కష్టంలో ఉంది కదా ఏం పర్వాలేదు మనం కాస్త అటు ఇటు ఫ్లక్చువేట్ అయినా పర్వాలేదు అని. కానీ రావణాసుడు అలా కాకుండా రావణాసుడు అధర్మం చేశాడు, అందువల్ల ఎంత గొప్పవాడైనా కాంచన లంక ఉన్నా కూడా ఎంత పరాక్రమవంతుడైనా శివుని ఆత్మలింగాన్ని సంపాదించినా కూడా అధర్మం చేశాడు కాబట్టి అలాంటి మరణం పొందాడు. సో అదే నీతి పిల్లలకు కానీ అందరికి కానీ చెప్పేది ఏంటంటే నువ్వు ఎంత కష్టంలో ఉన్నా సరే నువ్వు ధర్మానికి నిలబడితే నీకు అది నీ వెంట ఉండి నీకు విజయాన్ని ప్రసాదిస్తుంది. కొంచెం నువ్వు ఒడుగుడుకులు ఎదుర్కోవచ్చు, కొంచెం కష్టం అనుభవించవచ్చు, కానీ నువ్వు చివరిలో నీకు తప్పకుండా విజయం వస్తుంది. ఓపిగ్గా నువ్వు నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది అనేది మనం మన పిల్లలకు కూడా రామాయణ పరంగా చెప్పే నీతి. అతని కొడుకు గురించి అంటే మనం మాట్లాడుకుంటున్నాము ఎందుకంటే ఎంత మాట్లాడినా చూసారు అదే మనం నేను ఈ టాపిక్ ఓపెన్ చేసినప్పుడు కూడా చెప్పానండి. ఏంటంటే రామాయణం అంటే రావణుని గురించి రాముడి గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు అండి, ఎందుకంటే మనకు వాళ్ళ క్యారెక్టర్స్ గురించి మనకు ఎంత తెలిసిన చాలా తక్కువే. ఈ ఈ ధోరణిలో మనం ఏమవుతున్నామంటే కొంతమంది కొన్ని గొప్ప క్యారెక్టర్స్ లైక్ ఇంద్రజిత్ గురించి చెప్తున్నారు కదా. ఇంద్రజిత్ను రావణుడి కొడుకు అన్న మాత్రమే తెలుసు, కానీ అతను మంచి పరాక్రమవంతుడు. అతనికి అసలు మీరు ముందు కూడా చెప్పారు అతని నేమ్ వచ్చేసి మేఘనాథుడు అని పేరు పెట్టారు కదా. అతడు పుట్టేటప్పుడు ఒక పెద్దగా అంటే ఒక థండర్ లాగా సౌండ్ చేశాడట. అతను మామూలుగా పిల్లగాడు ఏడ్చేటప్పుడు పుట్టిన తర్వాత, సో బికాస్ ఆఫ్ దాట్ అతని పేరు మేఘనాథుడు అని పేరు పెట్టారని తెలిసింది. ఇంకోటి ఈ ఇతడు ఎంతటి పరాక్రమంతుడు అయ్యాడంటే బికాజ్ ఏంటంటే మనకు ఈ పురాణాలలో విన్నాం కదా రాక్షసులకు గురువు వచ్చేసి శుక్రుడు. ఆ శుక్రుడు ఏం చేస్తారంటే శుక్రుని దగ్గర ఫర్ ఆల్ లైక్ నో కైండ్ ఆఫ్ వాళ్ళు ఈ విద్యలు అస్త్ర శస్త్ర విద్యలు అన్ని కూడా అక్కడే నేర్చుకున్నాడు. శుక్రుడు అంటే తెలుసు కదండి. ఇప్పుడు ప్రహ్లాదుడు కూడా శుక్రుని దగ్గరనే నేర్చుకున్నాడు, బలి అండ్ భీష్మ వీళ్ళందరూ కూడా శుక్రుని దగ్గరనే నేర్చుకున్నారు. వాళ్ళకు ఏం చెప్పారంటే చాలా సీక్రెట్స్, ఇప్పుడు ఎలా ఉంటది అసలు ఎలా యుద్ధం ఎలా చేయాలి, ఆయుధాలు ఎలా పట్టుకోవాలి, డిఫరెంట్
స్టేటసెస్ ఎలా ఉంటాయి, ప్రతి ఒక్క విషయం కూడా ఈ శుక్రవారం దగ్గర వీళ్ళు నేర్చుకున్నారని తెలిసింది. అయితే ఇంకోటి ఏంటంటే, ఇంద్రజిత్ రావణుడి కొడుకైనా కూడా అతడికి సకల విద్యా పారంగతుడు కాబట్టి అతడికి తన ధర్మాన్ని నిర్వర్తించే గుణం కూడా వచ్చింది అని చాలా మంది చెప్తుంటారు. మీకు తెలిసింది ఆ ధర్మం గురించి, మీకు ఏం తెలుసా అండి? మీరు ఇంతకుముందు అన్నారు కదా ఇంద్రుణ్ణి ఓడగొట్టారు ఇంద్రజిత్, అందుకే ఇంద్రజిత్ అని పేరు వచ్చినది. దాని గురించి చెప్పండి, ఎలా ఎక్కడ జరిగింది అసలు ఇంద్రజిత్ ను ఓడగొట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇంద్రజిత్కి? ఇంద్రజిత్తుకి ఇంద్రుణ్ణి గురించి ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు రావణాసురుడికి ఇంద్రుణ్ణి ఓడించాలి, రావణాసురు గురించి మీకు తెలుసు కదండి, ఆయన బ్రహ్మదేవునికి 1000 సంవత్సరాలు లక్షల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మదేవుడి సాక్షాత్కారం పొందినప్పుడు బ్రహ్మదేవుడు వరం కోరుకోమని అడిగితే ఆయన అంటారు, నీకు ఏం వరం కావాలంటే నాకు మరణం అనేదే ఉండకూడదు అలాంటి వరం ప్రసాదించమని అడిగితే రావణాసురుడు, బ్రహ్మదేవుడు అది సృష్టికి విరుద్ధం నాయన, నువ్వు అలా కోరుకోకూడదు అంటాడు. అప్పుడు అప్పుడు రావణాసుడు అంటాడు, అలా అయితే నాకు దేవతల వల్ల వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల ఇలా కండిషన్స్ అన్ని పెట్టుకుంటూ ఎవరి వల్ల నాకు మరణం మరణం అనేది సంభవించకుండా ఉండాలి అనేసి కోరుకుంటాడు. అందులో ఆయన రావణ అదే వానరుల వల్ల అన్న విషయం మాత్రం ఆయన కోరుకోరు, నరుడు అంటాడు అనుకుంటా, నరుడు అనుకుంటాడు, నరుల వల్ల అనేసి అంటుంటారు చూడండి. అట్లా ఆయన నరులంటే ఆయనకు చాలా చిలకన చూపు ఉంటుంది, అందుకని వాళ్ళని మాత్రమే వదిలేసి మిగతా ఎవరి దగ్గర నుంచి అయినా సరే తనకు మరణం అనేది ఉండకూడదు అని కోరుకుంటాడు కదండి. ఆ రకంగా రావణాసుడు బ్రహ్మదేవుడు సాక్షాత్కారం పొందేసి రావణ బ్రహ్మ కూడా అయ్యాడు. కానీ ఆయన ఇంద్రుడితో యుద్ధానికి దిగుతాడు. రావణాసుడు ఇంద్రుడితో యుద్ధానికి దిగినప్పుడు రావణాసురుణ్ణి ఇంద్రుడు ఓడిస్తి బంధిస్తాడు. అప్పుడు లక్ష్మి గారు కాల్ వచ్చినట్టుందండి మనకు, ఎవరు నమస్కారం అండి కేపి గారు అండ్ లక్ష్మి గారు, నమస్కారం అండి గారు. హలో తమ్ముడు, హౌ ఆర్ యు? బాగున్నారా? గుడ్ బాగున్నా. మళ్ళీ మీరు నిజంగా అసలుకి అల్టిమేట్ టాపిక్ తీసుకున్నారు పోండి. అసలు నాకు అసలుకి దేవుళ్ళ టాపిక్ వంటి నాకు చిన్నప్పటి నుంచి పిచ్చి, యాక్చువల్ గా ప్రతి ఎన్టీ రామారావు డివోషనల్ మూవీ చూస్తాను నేను ప్రతి. సో అయితే మధ్యలో ఒకటి మీకు అదే మీరు వింటుంటే నాకు ఎవరు గుర్తుకొచ్చారంటే, ఒక ఆయన మన కోట సచ్చిదానంద శాస్త్రి అని, బా ఈజ్ ద గ్రేట్ ఏమంటారు మన హరికథా పితామహుడు. అవునండి, పాలమూరు బేసిక్ గా పాలమూరులో ఉన్నప్పుడు అంతా నాకు ఎక్కడ హరికథలు నాకు ఇది నాకు అంత తెలియదు. యాక్చువల్ చిన్న ఉన్నప్పుడు ఏదో పొలంలో పని చేసుకుంటూ అట్లా ఉండేటోళ్ళము, మాకు ఎక్కువ వీటి గురించి తెలియదు. కానీ హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఎందుకో ఒక రోజు ఇట్లనే ఆన్లైన్ లో సెర్చ్ చేస్తుంటే ఇట్లా హరికథ అని ఏదో సెర్చ్ చేశాను. ఈజ్ ద బెస్ట్ హరికథ పితామహుడు అండి. నిజంగా వాయిస్ ఉంటుంది, ఒక ఎన్టీ రామారావు గారి వాయిస్ లాగా ఉంటుంది, ప్లస్ అదొక బిగ్ ప్లస్ పాయింట్ ఆయనకి. కోట సచ్చిదానంద శాస్త్రి తెలుసండి, వారు చాలా గొప్ప హరికథ. నేను బిగ్ ఫ్యాన్. ద రీజన్ ఎందుకు ఆయన గురించి చెప్తున్నా అంటే, ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్తారో, ఒక దేవుడు గురించి ఎంత బాగా చెప్తారండి నిజంగా. సో నేను అప్పుడు అనుకునేటోని, ఒక ఎందుకు మన హిందూ అంటే ఒక హిందూ ఏమంటారు ఒక కల్చర్, హిందూ మతం ఎంత గొప్పదైనా ఎందుకు అందరికి ఎందుకు ఇంత నాలెడ్జ్ ఉండదు? ఒక ఇప్పుడు సపోజ్ ఒక మీరు ఒక క్రిస్టియన్ ని తీసుకోండి, ఆయనకు అంటే ఒక యేసు ప్రభు ఎట్లా యూనో ఎట్లా ఆయన ఎట్లా పుట్టిండు, ఎట్లా చనిపోయాడు, ఎట్లా అసలు ఆయన ఏంది గొప్పతనం ఏంది, రైట్? ఒక ముస్లిం ని తీసుకోండి, ఒక అల్లా ఏంటి అట్లా అని మొత్తం తెలుస్తుంది. మీరు నిజంగా ఇప్పుడు చాలా మంది మన అంటే నేను ఐ మీన్ ఏదో తక్కువ చేయడం అని కాదు, కానీ మనవులకు చాలా తక్కువ తెలుసేమో మన దేవుని గురించి అనిపించింది. కానీ ఆ కోట సచ్చిదానంద శాస్త్రి విన్నప్పుడు నాకు కూడా అవును, నాకు చాలా తక్కువ తెలుసు అసలు. కోట సచ్చిదానంద శాస్త్రి ఆయన చెప్తుంటే విన్నాను, ఒకటి శివుడు గురించి ఒకటే చెప్తాడు, శివుడు ఏమి ఉంచుకోడు, అడిగిన వాళ్ళకంతకు అడిగించి ఇచ్చేస్తాడు అంటాడు. ఇట్లా ఒక విష్ణుమూర్తి అడగంగానే ఓ సుదర్శన చక్రం కావాలన్నా విష్ణు అని సుదర్శన చక్రం ఇచ్చేసిండంట. మొత్తం పార్వతీదేవి అడగంగానే సగం భాగం తీసుకోపో అని ఇచ్చేసిండంట. అట్లా ఎవరు కావాలంటే వాళ్ళకి అడిగితే ఇచ్చేసిండు. ఆయన దగ్గర ఏది ఉంచుకోలేదు, ఎందుకంటే ఒక రీజన్ చెప్పాడు, కూడబెట్టడం మొదలు పెడితే ఇవ్వడం తగ్గిపోతుంది. ఏదో చెప్పాను నేను అంటే ఎగ్జాక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఆయన చెప్పింది కూడబెట్టడం అనేది మనం స్టార్ట్ చేస్తే మనం ఇవ్వడం తగ్గిపోతుంది, అంటే ఇవ్వమనేసి ఆయన ఏది ఆయన దగ్గర ఉంచుకోకుండా అన్ని ఇచ్చేస్తాడంట ఆయనని. నాకు నిజంగా కొనుక్కొని చాలా చాలా బాగా చెప్పిండు. సో మీరు కూడా నిజంగా ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నారు, రీజన్ ఆయన ఆయన ఇన్న తర్వాత ఎంత ఇంప్రెస్ అయ్యానో మీది కూడా అంత ఇంప్రెస్ అయ్యాను. అందుకే
ఆయన స్టోరీ చెప్పడం జరిగింది. అయితే మీరు ఇంతకుముందు అన్నారు కదా ఇంద్రజిత్తుని అసలు రావణాసుడు ఎంతో అందరినీ గ్రహాలందరినీ కంట్రోల్ చేసి అవన్నీ చేసి లైక్ యూనో వాళ్ళ అబ్బాయిని అదే వాళ్ళ అబ్బాయిని టైం కి కరెక్ట్ స్ట్రాంగ్ అంటే మంచి స్ట్రాంగ్ అసలు ఒక బలవంతుని లైక్ పుట్టేటట్లు చేసుకోండి అన్నారు కదా. మళ్ళీ మీరు ముంగో మాట కూడా అన్నారు చూడండి రావణాసుడు ఎంత పవర్ఫుల్ అయినా కానీ అధర్మం చేసినందుకు చనిపోయాడంటే అట్లనే వాళ్ళ అబ్బాయిని ఎంత కంట్రోల్ చేసి ఎట్లా పుట్టుకున్నా మళ్ళీ లక్ష్మణ్ చేత చనిపోయాడు కదా అని అట్లా అదొకటి. అంటే అది కాదు అంటే ఇప్పుడు ఏదైనా కూడా రెండు టాపిక్స్ కృష్ణ నువ్వు చెప్పిన దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి హరికథ కాలక్షేపం గురించి చెప్పావు కదా. హరికథలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఏదైనా డ్రామా చూసినా ఏదైనా చేసినా కూడా అందులో పలు పలు క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ హీరో హీరోయిన్ విలన్ తర్వాత కమెడియన్ అవలా అందరు ఉంటారు కదా. డిఫరెంట్ సైనికులు ఎవరున్నా కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్. హరికథా కాలక్షేపంలో ఏందనంటే అన్ని తానే చెప్పాలి, ప్రతి ఒక్కటి కూడా అతనే చేయాలి. ఒక మహాభారతం చెప్తున్నాడు అనుకో, ఆయనే కృష్ణుడు, ఆయనే సీత, ఆయనే ద్రౌపది, ఆయనే తర్వాత దుర్యోధనుడు, ఆయనే భీముడు, ఆయనే అర్జునుడు, ఎవ్రీథింగ్ ఆయన అయ్యి ఆయన పాడుకుంటూ ఆయన యాక్షన్ చేసుకుంటూ ఆయన అందరికీ రక్తి కట్టే విధంగా చెప్పాలి. అది హరికథలో ఉన్న గొప్పతనం. అది చాలా కష్టమైనది క్లిష్టమైనది చెప్పడం కూడా అంత ఈజీ కాదు. ఇప్పుడు కొట సత్యనారాయణ శాస్త్రి గారు చెప్పారు కదా అతని వారి యొక్క హరికథలు నేను చాలా సార్లు మన యాదగిరి గుట్టలో బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు వారు వచ్చి అక్కడ చాలా సార్లు చెప్తారు. సో ఎన్నో అంటే ఒక 3-4 అవర్స్ మొత్తం మహాభారతం గురించి కానీ ఒక పాండవ వనవాసం గురించి కానీ ఏది చెప్పినా కూడా దాంట్లో చెప్పిన ప్రతి క్యారెక్టర్ ను వారు జీవించి వాళ్ళ యొక్క పాటలు పాడి వాళ్ళను ముప్పించి చేస్తుంటారు. సో మంచి సంఘటన గుర్తు చేశావు కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. కృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు నచ్చిన ఒక క్యారెక్టర్ గురించి చెప్పగలరా అండి బిఫోర్ మీరు డ్రాప్ ఆఫ్ అయ్యే ముందర కాల్? రామాయణంలో మీకు నచ్చిన క్యారెక్టర్ ప్లస్ మీకు ఎందుకు ఇష్టము? నాకు నచ్చిన క్యారెక్టర్ అంటే స్టార్టింగ్ మీరు చెప్పారు కదండి ఆంజనేయుడు. ఆంజనేయుడు నాకు బెస్ట్ అసలు ఎంత గొప్ప భక్తుడు, ఎంత అంటే అసలుకి రాముడు అంటే ఎంత అయ్యో ఎక్కడ ఎంత పడిసి వస్తుంటాడు ఆయన రాముడు, రామ 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 అనేసి. అందుకే నాకు హనుమంతుడు అంటే నాకు చాలా ఇష్టం ఉండేది మొత్తం స్టోరీలో. సో ఆయన ఎంత హెల్ప్ చేస్తాడు రాముడికి అట్లా పోయి సీతమ్మని ఎత్తికి తీసుకొని రావడము అట్లా. సో రామయ్య అంటే పని చెప్పిండంటే వెళ్ళిపోయింది అంతే, ఆడ రాక్షసులు ఉన్నారా సముద్రం దాటాలా ఏమి ఆలోచించకుండా పోయి చేసుకొస్తాడు కాబట్టి అందుకే నాకు ఆంజనేయుడు అంటే ఇష్టం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అది కాకుండా ఆంజనేయ స్వామి గారు తనకంటూ తను ఏమి చేసుకోలేదు అండి. ఇది గొప్ప విషయం ఏంటంటే రామాయణంలో మీరు ఒకసారి చూస్తే సుందరకాండ కానీ రామాయణం మొత్తం పరిశీలించి చూస్తే ఆయన కోసం అంటూ ఆయన ఏది చేసుకోలేదు. ఆ మొత్తం రామాయణం మొత్తంలో సుందరకాండలో కూడా ఎంతో కష్టపడి ఆయన సముద్రాన్ని దాటి సీతమ్మ వారిని కనుక్కొని వచ్చి మళ్ళా వారి వారధి కట్టి మళ్ళా రాముడితో రావణాసురుడితో యుద్ధం చేసి లక్ష్మణుణ్ణి బతికించి రాముడు కూడా మూర్చపోతాడు ఒకసారి, రాముణ్ణి కూడా బతికించి అందరినీ అయోధ్య చేర్చి ఎంత చేసినా సరే అందులో ఆయనకు స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేసింది అంటే ఆ హనుమంతుల వారే అండి. హనుమంత హనుమయ్యనే హనుమయ్యనే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అండ్ జాయినింగ్ అస్ అండ్ ఇలాగే మా కాల్లో జాయిన్ అవుతూ మమ్మల్ని మీ యొక్క ఫ్రెండ్స్ కూడా చెప్పండి మేము. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి మంచి ఎంత 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 ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తారో అన్ని రోజులు మేము కాల్ చేస్తూనే ఉంటామండి. యాక్చువల్గా సమాజానికి మంచి మంచి ఉపయోగపడే మంచి యూనో ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటూ నేను కాల్ డ్రాప్ చేస్తున్నాను అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణ గారు. థ్యాంక్ యూ. ఓకే సో చూసారా లక్ష్మి గారు మనకు ఈ ఇంద్రజిత్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. అయితే మీరు మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ ఇంద్రుణ్ణి కూడా ఓడించాడు ఒక మనం మామూలుగా ఈ రాక్షసులకు దేవతలకు చాలా సార్లు యుద్ధాలు జరుగుతుంటాయి కదా. ఆ యుద్ధంలో ఒకసారి ఇంద్రుడు రావణుడు కలిసి అంటే అతను ఫైట్ చేస్తుంటే మధ్యలో రావణుడు ఓడిపోతాడు. ఓడిపోతే అప్పుడు మూడ్చెల్లిపోతే అప్పుడు మేఘనాథుడు అంటే బాగా కోపంతో అతని ఇంద్రుడితోని ఫైట్ చేసిన తర్వాత ఇంద్రుణ్ణి ఓడగొట్టేస్తాడు. ఓడగొట్టి అతన్ని ఆల్మోస్ట్ చంపే ప్రయత్నం చేస్తాడట. చేస్తుంటే అప్పుడు బ్రహ్మ వచ్చేసి భయపడి ఎందుకంటే ఇంద్రుణ్ణి చంపేస్తాడేమో అని చెప్పేసి భయపడి వచ్చేసి అప్పుడు ఇంద్రజిత్తుని శాంతింపజేసి అక్కడ ఆయనకు ఒక దాన్ని ఏమంటారు అప్పుడు అస్త్రాలు ఉంటాయి కదండి ఇప్పుడు బ్రహ్మాస్త్రం అని చెప్పేసి బ్రహ్మాస్త్రం కూడా ఆయనకు ఒక
కానుకగా ఇచ్చాడట. ఇచ్చినప్పుడు అప్పుడు ఇంద్రుణ్ణి వదిలిపెట్టేసి ఆ దాంతో పాటు అతనికి ఇంద్రజిత్ అని, ఇంద్రుణ్ణి జయించిన వాడు కాబట్టి ఇంద్రజిత్ అని చెప్పేసి పేరు కూడా పెట్టారని తెలుస్తుంది పురాణాలు. సో అయితే ఇప్పుడు ఆయన గురించి అంటే ఒకటి ఏందనంటే ఈవెన్ దో బ్రహ్మ అతనికి ఈ యొక్క బ్రహ్మాస్త్రం ఇచ్చినా కూడా ఆ యొక్క బ్రహ్మాస్త్రము కనబడకపోయేదట ఎవరికి, విత్ కండిషన్ అంటే ఒక కండిషన్ తో ప్రకారం అది ఉండేదని చెప్పి చెప్తున్నారు. మీకు ఏమైనా తెలుసా దాని గురించి? బ్రహ్మాస్త్రం గురించి నాకు తెలుసు, అంటే నాకు తెలిసింది ఎంతనో నాకు తెలియదు, కాకపోతే కొంచెం తెలుసు. నేను సుందరకాండ పారాయణ చేసేటప్పుడు ఆ బ్రహ్మాస్త్రానికి కట్టుబడే హనుమంతుల వారు బంధించినట్టుగా, బంధింపబడినట్టుగా నటిస్తారు. ఆయన హనుమంతుల వారిని బ్రహ్మాస్త్రం కూడా ఏమి చేయలేదు, ఆయనకు ఒక వరం ఉంది కదా. కాకపోతే ఆయన బ్రహ్మదేవుడు అంటే ఇప్పుడు మన ఇంటికి మన పెద్ద అంటే మన నాన్నగారు కానీ మన నాన్నకు నాన్నగారు కానీ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది మనం గౌరవప్రదంగా పాటించడం చేస్తాం కదా. సో వాళ్ళు చెప్పింది మనకు నచ్చినా నచ్చకపోయినా మనం పాటించాలి కాబట్టి, ధర్మం కాబట్టి చేస్తాం. అలాగే బ్రహ్మాస్త్రం కూడా హనుమంతుల వారి ముందు పని చేయడట. కాకపోతే హనుమంతుల వారికి బ్రహ్మదేవుడి మీద అపారమైన గౌరవం వల్ల అది ఆయన బంధించింది, ఆయన బంధింపబడినారు అన్నట్టుగా ఆయన నటిస్తారట. ఆ తర్వాత అది విడిపించబడము, ఆయన ఆ లంకాని దహనం చేయటము, అదంతా మనకు తెలిసిన స్టోరీయే. సో నాకు తెలిసి అంతకంటే ఎక్కువగా నాకు పెద్ద పరిజ్ఞానం లేదండి. అంటే అది కాదు, అంటే ఇప్పుడు ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఇంద్రజిత్తుకు ఈ యొక్క అస్త్రాన్ని దానంగా ఇచ్చినప్పుడు ఒక కండిషన్ పెడతాడట. ఆ కండిషన్ ఏందనంటే బిఫోర్ అంటే అతను యూజ్ చేసే కంటే ముందు, ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించకంటే ముందు అతను ఒక యజ్ఞాన్ని తప్పనిసరి చేయాలట. ఆ యజ్ఞం ఏంటంటే వాళ్ళ లోకల్ ఉన్న దేవతలకు ప్రత్యజ్ఞరా అని చెప్పేసి వాళ్ళ దేవతలు ఉంటారట, వాళ్లకు దేవతలు పూజించిన తర్వాతని ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించవచ్చు అని ఒక కండిషన్ పెడతారట. అదే తప్ప మిగతా కండిషన్స్ ఏమి లేవు దానికి. ఇప్పుడు మీరు చెప్పింది బ్రహ్మాస్త్రం గురించి కూడా, ఇప్పుడు ఏంటంటే బ్రహ్మాస్త్రం చనిపోయిన వాళ్ళు ఎవరు లేరండి అన్నట్టు. ఇప్పుడు మన హనుమంతుల వారు కూడా, హనుమంతుల వారికే బ్రహ్మదేవుడు వరమిస్తాడు కాబట్టి అతనికి ఏం కాదు, బట్ స్టిల్ ఆ బ్రహ్మాస్త్రానికి విలువ ఇవ్వాలని చెప్పేసి అతను మూర్చ వచ్చినట్టు చేస్తాడు అని మీరు చెప్పింది కరెక్టేనండి ఆ విషయం. అయితే ఇంకొక చిన్న బ్రేక్ తీసుకొని మనం మళ్ళీ ఈ విషయాన్ని కంటిన్యూ చేద్దామండి. ఎందుకనంటే ఇప్పుడు ఇంకో 8 నిమిషాలు మనకు టైం ఉంది. ఒకసారి మన శ్రోతలందరికీ మన 8 నెంబర్ డైల్ చేస్తే బాగుంటుందో చెప్తారా ఒకసారి? తప్పకుండా అండి. ఇంతకుముందు మన కృష్ణ గారు కాల్ చేసినట్టుగా ఇంకా ఎవరైనా మీకు సంబంధించి ప్రశ్నలు కానీ లేదా ఏదైనా మాకు సూచనలు కానీ లేదా మీరు ఏదైనా మాకు మాతోటి పంచుకోవాలి అనుకుంటే మా నెంబర్ 248-264-3930 కి కాల్ చేయండి. మాకు చాలా సంతోషం మీరు కాల్ చేసి మాట్లాడితే. వి వుడ్ రియలీ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ అండ్ టాక్ టు యూ అబౌట్ దిస్ షో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ బి బ్యాక్ ఇన్ అ మినిట్. థ్యాంక్ యూ. పౌరవ శిక్షక మేఘ్యా రాధేశ్యా.
అయితే లక్ష్మి గారు వెల్కమ్ బ్యాక్ అండి. ఒక డిసిఎల్ రేడియో సమర్పిస్తున్న మానసవీణ, మీ మనసుకు నచ్చిన కబుర్లతో లక్ష్మి పేరి గారు, జాలి రామకృష్ణ ప్రసాద్. లక్ష్మి గారు అయితే నాకు తెలిసిన విషయాలు కొన్ని చెప్పి మనం ఈ యొక్క ఈరోజు కార్యక్రమాన్ని ముగిద్దామండి. అండ్ లాస్ట్ మీరు కూడా మీకు తెలిసిన విషయాలు చెప్పొచ్చు. అయితే ఇంద్రజిత్ గురించి మాట్లాడేటప్పుడు అతనికి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వాళ్ళు ఏంటంటే, అతనికి ఇతను డిజపియర్ ఇన్విజిబుల్ అన్నట్టు, అండ్ మొత్తం మీద అతను కనబడకుండా ఉండగలడు అన్నట్టు. అతనికి మంచి వరం, అతను ఎవరినైనా ఓడించగలడు. సో ఆ ఉద్దేశంలో ఏమైందనంటే ఆ వరంతో మొత్తం రామాయణం అంటే వానర సైన్యాన్ని మొత్తం నాశనం చేశాడండి. మొత్తం సింగిల్ హ్యాండెడ్ ఒక అతను ఒక్కటి వల్లనే అతను మొత్తం రావణ సైన్యాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేయగలిగాడు. ఆ తర్వాత హనుమంతుడు, మన హనుమంతుడి గురించి ఎంత పరాక్రమంతుడో తెలుసు కదండి, అతన్ని కూడా ఇంద్రజిత్ ఓడించాడట. ఆ తర్వాత రాముణ్ణి కూడా మూర్చ వచ్చినట్టు చేసి అతన్ని కూడా ఓడించాడు రాముణ్ణి. తర్వాత లక్ష్మణుణ్ణి 2 సార్లు ఓడించాడు. ఇలా ఓడించిన తర్వాత వీళ్ళకు మొత్తం రామాయణంలో జరుగుతున్న అంటే ఇప్పుడు మన రామసేన ఉన్నది అయితే వానరసేన కానీ తర్వాత రామదండు మొత్తం కూడా వాళ్లకు ఏం చేయాలని కోల్పోకుండా మొత్తం తలుపు ఎందుకు ఇలా ఇంద్రజిత్ ఇలా ఉన్నాడు, అతని ఇంత పరాక్రమంతో ఎలా అయ్యాడు, అతనికి ఎలా వచ్చింది అని చెప్పేసి ఆలోచించిన తర్వాత వాళ్లకు ఈ ఇతనికి ఉన్న ఈ వరం ఏదైతే బ్రహ్మదేవుడు అతనికి ఇన్విజిబిలిటీ ఇచ్చిన వరం ఏదైతే ఉందో ఆ విషయాన్ని తెలుసుకుంటారు. అది ఎప్పుడు పనిచేస్తుంది అని అంటేను, వీళ్ళు ఎప్పుడైతే ఈ లోకల్ పూజ దేవతలకు అంటే వాళ్ళ లోకల్ పూజ దేవతలకు ఎప్పుడైతే ఆ యజ్ఞం చేయడో, ఆ యజ్ఞాన్ని ఎప్పుడైతే చేయకుండా ఉంటాడో అప్పుడు అతనికి డిఫీట్ అవుతాడు అని చెప్పేసి వాళ్లకు తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు ఏమవుతారంటే, ఈ యుద్ధంలో అన్ని నీతులు యూజ్ చేస్తారు కదండి, అదే విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యజ్ఞాన్ని అతన్ని తల ఆ యజ్ఞాన్ని చేస్తున్నప్పుడు ఇంద్రజిత్ ఆ యజ్ఞాన్ని భస్మం చేస్తారు. వీళ్ళు భస్మం చేసిన తర్వాత కూడా ఇంద్రజిత్ తన ధర్మానికి లైక్ పాటుపడి ఆ యుద్ధంలోకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయినప్పుడు అతన్ని ఈ నోస్ దాట్ ఈస్ గోయింగ్ టు బి డెఫినెట్లీ డిఫీటెడ్ అని అప్పుడు తెలిసి కూడా ఆ ఇంద్రజిత్ ఆ యుద్ధంలోకి ప్రవేశించి అప్పుడు ఆ లక్ష్మణులతోని వారు చంపబడతాడు. అంటే దీన్ని బట్టి తెలిసిన నీతి ఏంటంటే, ఇలాంటి ఇంద్రజిత్ క్యారెక్టర్స్ ఎన్నో ఉంటాయండి మన రామాయణం మహాభారతంలో కూడా. వాటి యొక్క గొప్పతనం, వారి యొక్క పరాక్రమవంతం అన్ని మనకు తెలవడం చాలా తక్కువ. నాకు తెలిసింది కూడా చాలా తక్కువే. అందుకొరకు ఏదో తెలిసిన విషయం కొంత మీకు షేర్ చేసుకుందామని మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగానండి. ఇంద్రజిత్ గురించి మీకు ఇంకేమైనా తెలుసా అండి లక్ష్మి గారు? ఇంకా బిఫోర్ వి ఫర్దర్ కంటిన్యూ, మనకు కాలర్ వెయిట్ చేస్తున్నారండి జగన్ స్వామి గారు, వారిని మ్యాచ్ చేద్దామా? నమస్కారం అండి, నేను షో వింటున్నా అనమాట బ్యాక్గ్రౌండ్ లో. సూపర్ గా ఉంది స్వామి, ఇంద్రజిత్ గురించి తెలుసుకోవడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నేను జనరల్ గా మన రామాయణం అనగానే రాముడు, రావణాసురుడు, లక్ష్మణుడు, లవకుశుడు వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. అండ్ మనకి రామాయణం అనగానే ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరంటే ఆంజనేయ స్వామి. ఆబ్వియస్గా చాలా మందికి ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం ఉంటుంది అనమాట. ఇవన్నీ కాకుండా వీళ్ళందరినీ మించిన బలమైన క్యారెక్టర్ ఇంద్రజిత్ అనేది నేను తెలుసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అట్ ది సేమ్ టైమ్ మీరు ఇంద్రజిత్ స్టోరీని ఎలా ఎండ్ చేస్తారు, ఆయన ఎలా చనిపోయాడో చెప్తారేమో అని వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ లోపల కొంచెం ఆపుకోలేక మాట్లాడదామని వచ్చానమాట అండి. చాలా బాగుందండి షో, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి జగన్ స్వామి ఫర్ జాయినింగ్ అస్. అండ్ యాక్చువల్ గా ఇంద్రజిత్ చనిపోవడానికి కారణం చెప్పండి. అదంటే ఏంటంటే, రావణుడు అంటే ఇంద్రజిత్ కే తెలుసు ఒకసారి నేను ఎట్లా ఓడిపోతా అని చెప్పేసి తండ్రి దగ్గరికి వెళ్తాడట. తండ్రి, నేను ఇప్పుడు ఈ యుద్ధాన్ని చేయలేను, నా యజ్ఞం భస్మం అయింది అని అంటే అప్పుడు రావణుడు అతని ముందు నవ్వుతాడట. ఏంరా నువ్వు, నీకు యుద్ధం నేర్పించిన నీతి ఇదేనా నీకు అని అతన్ని అపహేళన చేస్తే అప్పుడు తండ్రి మాట విని అతను యుద్ధంలోకి వెళ్ళి అప్పుడు యుద్ధం వాళ్ళతో చేసిన తర్వాత ఇంద్రజిత్ చనిపోయాడని తెలుస్తుందండి, పురాణాలు చెప్తున్నాయి మాకు అలా. సో లక్ష్మి గారు మీరేమంటారు?
మనకు లాస్ట్ 5 మినిట్స్ ఉంది కదండి షో. చాలా విషయాలు మాట్లాడుకున్నాము, నాకు కూడా చాలా చాలా విషయాలు తెలిసాయి మన డిస్కషన్స్ ద్వారా, ప్లస్ మన శ్రోతలు మనల్ని అడుగుతున్న ప్రశ్నల ద్వారా చాలా తెలుసుకున్నాము. ఇంకా చివరిలో చెప్పవలసిన 4 మాటలు మాత్రం ఏం చెప్పాలి అంటే, ఎప్పటికైనా సరే మంచి గెలుస్తుంది, ఎంతటి పరాక్రమవంతుడైనా, ఎంతటి బలశాలి అయినా, ఎంతటి ఆ వరాలు దేవతలనే వారు ప్రసన్నం చేసుకుని తపస్సు చేసి ఎన్ని వరాలు పొందినా సరే వారు చేయవలసిన ధర్మాన్ని నిర్వర్తించకుండా, స్వధర్మో అనేసి చెప్తారు కదండి, ధర్మాన్ని మీరు కాపాడితే మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుందని, లేదా ఆ ధర్మం చేయకుండా అధర్మం చేస్తే ఎంతటి వారైనా సరే తప్పకుండా యూనో వారు దుర్మరణం పాలవలసి ఉంటుందనే నీతి తప్ప, ఇందులో నిజంగా వారు ఎన్నెన్ని సాధించుకున్నా, ఎంతెంత కాంచిన లంక ఉన్నా, బ్రహ్మదేవుని వరం పొందినా, శివుని ఆత్మలింగం పొందినా సరే చివరికి వారు నేలపాలయ్యారు, మట్టి కలిసిపోయారు. కానీ ఇంత ఇన్ని యుగాలు మారినా, తరాలు మారినా సరే మనం రాముని గురించే మాట్లాడుకుంటాము, రావణుని తిట్టుకుంటాము. దీపావళి వస్తే దశగంటుణ్ణి సంహరిస్తాము, దశగంటుణ్ణి మనము కాల్ చేసి ఇలా ఉండకూడదు, మనిషి అన్నవాడు ఇలా ఉండాలి, మనిషి అన్నవాడు ఇలా ఉండకూడదు అని ఒక ఆదర్శవంతంగా ఒక మార్గదర్శకంగా ఎవరు ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనే మనం నిదర్శనగా చూస్తూ ఉంటాము. సో మనకు నీతి ఈ విషయంగా తెలిసొచ్చేది ఏమి అంటే, అధర్మమైనా అధర్మం అటువైపు బాగుంది, అధర్మమైనా పర్వాలేదు అని అటువైపు వెళ్లకుండా, ధర్మము కొంచెం కఠినంగా ఉన్నా కష్టంగా ఉన్నా సరే మనం ధర్మ మార్గంలోనే నడవాలి అని, మనము అలాగే చేయాలి, మన పిల్లల్ని కూడా మనం అలాగే చేయించాలి అని నేను అనుకుంటానండి. చివరిగా చెప్పే 4 మాటలు చాలా బాగా చెప్పారండి. ఆ విషయంలో ఒక చిన్న అంటే, నేను ఎందుకంటే ఇంద్రజిత్ ఇంత పరాక్రమవంతుడు హీరో కదా, వన్ ఆఫ్ ది హీరోస్ ఇన్ రామాయణం, అతను ఎంత అంటే వాళ్ళ ఫాదర్ అంటే అధర్మంగా సీతమ్మ వారిని తీసుకొచ్చి ఉంచుకున్నాడు అని తెలిసి కూడా, అతను చేస్తుంది తప్పని తెలిసి కూడా, రిలీజియస్ సన్ గా అంటే ఒక ఒక తండ్రికి కొడుకుగా తన యొక్క బాధ్యత నిర్వహిస్తూ, తను చనిపోతాను అని తెలిసి కూడా, అంటే నేను ఫైట్ చేస్తుంది మానవులతో కాదు ఒక దేవతలతోని, శ్రీరాముడు లక్ష్మణుడు అంటే వాళ్ళు మామూలు హ్యూమన్ బీయింగ్స్ కాదు, వాళ్ళు ఒక దేవతలు అని తెలిసి, అతనితో ఓడిపోతానని తెలిసి కూడా, అతని సాయాశక్తుల అతడు ప్రయత్నం చేసి తండ్రిని ఒప్పించడానికి ప్రయత్నం చేసి తండ్రి ఒప్పుకోకుంటే, ఆ తండ్రి యొక్క బాటలోనే నడుస్తూ అటు అంటే, ఈ నెవర్ లైక్ నో లెఫ్ట్ ఇస్ ఫాదర్ సైడ్ అండి, అంటే తండ్రితోనే ఉండుకుంటూ రిలీజియస్ సన్ గా అతడు ఉండుకుంటూ, తన మృత్యువు కూడా భయపడకుండా అతడు యుద్ధం చేసి వీరమరణం పొందాడు. అది ఒక సైడ్ చూసుకుంటే అధర్మం సైడ్ ఉన్నా కూడా తన ధర్మాన్ని పాటిస్తూ, అంటే రిలీజియస్ సన్ గా ఒక తండ్రికి తగ్గ కొడుగ్గా అతడు తన ధర్మాన్ని కూడా పాటించాడు. అంటే ధర్మో రక్షతి రక్షత అంటారు కదండి, మన ధర్మాన్ని నమ్ముకుంటూ మన యొక్క మనం చేసే పని మీద మనకు ధ్యాస ఉంటే డెఫినెట్ గా అది ఆ యొక్క ధర్మమే మనం రక్షిస్తుంది అని చెప్పేసి అంటుంటారు. ఈ రోజుకు మీతో మాట్లాడినందుకు, ఇలాంటి విషయాలు మాతో షేర్ చేసుకుంటూ లక్ష్మి గారు చాలా చాలా థ్యాంక్స్. మనకు ఇలాంటి అవకాశం కలిగించినందుకు మన డిసిఎల్ రేడియో యాజమాన్యానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా శ్రోతలందరికీ విన్నపం మరొకసారి, మీరు మాతో పాలు పంచుకోండి, మా యొక్క డిసిఎల్ రేడియో మానస వీణ మీ మనసుకు నచ్చిన కబుర్లతో మీరు జాయిన్ కాండి, మీ యొక్క విషయాలు చెప్పండి, మాకు తెలిస్తే చెప్తాము, లేకుంటే మళ్ళీ వచ్చే వారంలో ఆయన కలిసి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. కాబట్టి వచ్చేవారం అంటున్నారు కాబట్టి వచ్చేవారం మనం ఏం షో చేయబోతున్నామో మన శ్రోతలకు చెప్తే వాళ్ళు కూడా వినడానికి ఆసక్తి చూపిస్తారని, మనతో పంచుకోవడానికి వాళ్ళు ప్రశ్నలు. నాకు చిన్న ఐడియా వచ్చిందండి, నెక్స్ట్ వీక్ గురించి మాట్లాడాలంటే, ఏదో జ్యోతిష్యం గురించి మీరు చెప్పారు కదా, వై క్యాంట్ వి టాక్ అబౌట్ దట్ వన్, అంటే జ్యోతిష్యం నమ్మే వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు, ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు నమ్మకూడదు, ఏం చేస్తే బాగుంటుంది, దాని గురించి కొద్దిగా మనం రీసెర్చ్ చేసి మనకు శ్రోతలకు వినిపిస్తే బాగుంటుంది అన్న ఆలోచన అండి, ఏమంటారు? తప్పకుండా, వచ్చే వారం మనము ఇంకా చాలా చాలా మంచి మంచి విషయాలతో, జాతకం గురించి, పెళ్లిళ్ళలో జాతకాలు చూస్తారు కదా, ఈ గ్రహాలు కలిసాయా, ఆ తర్వాత గ్రహాలు కలిస్తే మీరు ఆదర్శ కుటుంబం ఉంటుంది, కలవకపోతే కొట్టుకుంటారు, ఇలాంటి మన మూఢనమ్మకాల లేదా నిజంగానేవి జరుగుతాయా, లేదా ఇలాంటి విషయమే చర్చ చేస్తామండి నెక్స్ట్ వీక్ ఇదే సమయానికి, బుధవారం 7 గంటలకు ఈస్టర్న్ టైంలో. శ్రోతలు తప్పకుండా పాల్గొని మీరు కూడా మమ్మల్ని ప్రశ్నలు అడిగి, మీరు ఎంగేజ్ చేస్తూ మమ్మల్ని ఎంగేజ్ చేస్తూ అవుతూ బాగా ఇంటరాక్టివ్ గా ఉంటుందని నేను భావిస్తున్నాను.
తప్పకుండా మీరందరూ జాయిన్ అవుతారని భావిస్తూ కేపీ గారు మీరు ఓకే అండి. లక్ష్మి గారు చాలా థ్యాంక్స్ మరొకసారి దేశీయల్ రేడియో సమర్పిస్తున్న మానసవీణ మీ మనసుకు నచ్చిన కబుర్లతో కృష్ణ జాలిగామ లక్ష్మి పేరి అందరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్ శుభరాత్రి.